హలో ఎవ్రీవన్, ఇంతకు ఎలా ఉన్నారు అందరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి, మరి మీరు ఎలా రాశారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఎంసెట్ ఎగ్జామ్కి కోచింగ్ అనేది అవసరమా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంసెట్ ఎగ్జామ్ అంటే ఏంటో తెలుసు కదా? మనం ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నమాట. అంటే అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్లలో సీట్ సంపాదించడానికి మనం ఎంసెట్ రాస్తాం. ఆంధ్రప్రదేశ్ వారికి అయితే ఏపీఎంసెట్, తెలంగాణ వారికి అయితే టీఎస్ఎంసెట్. ఎంసెట్ ఎగ్జామ్కి కోచింగ్ తీసుకుంటేనే మనకు మంచి ర్యాంక్ వస్తుందా, లేదా మళ్ళీ మనం సెల్ఫ్గా ప్రిపేర్ అవుతే మంచి ర్యాంక్ కొట్టలేమా, మంచి స్కోర్ చేయలేమా అని చెప్పేసి మనకు డౌట్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. మరి ఈ కోచింగ్ విషయంలో కూడా దానికి ఉన్న ప్రోస్ని కాన్స్ని మనం డిస్కస్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కనుక మనం జాయిన్ అయినాం అంటే అక్కడ సినారియో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక ప్రాపర్ స్టడీ ప్లాన్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం డిస్ట్రాక్ట్ అవ్వచ్చు, లైక్ చదవచ్చు చదవకపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. బట్ మనం ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినామంటే స్ట్రిక్ట్గా ప్రాపర్గా డిసిప్లిన్గా చదవాల్సి వస్తుంది, చదువుతాం కూడా. అంటే ఆ ఎన్విరాన్మెంట్ ఆ విధంగా ఉంటుంది అన్నమాట. సెకండ్ థింగ్, అక్కడ బాగా ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. అంటే లైక్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కానీ, మాక్ టెస్ట్ గురించి కానీ, వీటన్నిటి గురించి మంచి నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళు మంచి కోచింగ్ అయితే ఇవ్వగలుగుతారు. థర్డ్ థింగ్ ఏంటంటే, ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడము, తర్వాత చదివించడము, తర్వాత ఎవ్రీ వీక్ ఏంటి మాక్ టెస్ట్లు పెట్టడం, ఇలా చేస్తారన్నమాట. ఈ మాక్ టెస్ట్ రాయడం వల్ల మనకు ప్రాక్టీస్ అవుతుంది, సో దట్ మనం ఫైనల్ ఎగ్జామ్లో మంచి స్కోర్ అయితే చేయగలుగుతాం. ఫోర్త్ థింగ్, ఇంకో విషయం ఏంటంటే, మనకి ఏమైనా డౌట్స్ వచ్చినా సరే, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇట్లా ఏమైనా డౌట్స్ వస్తే మనం టీచర్స్ని అడగొచ్చు, వాళ్ళు క్లియర్ చేస్తారు. ఫిఫ్త్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనకు టైం వేస్ట్ అవుతుంది అన్న ముచ్చటే ఉండదు మనం కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే. ఎందుకంటే అక్కడ 6 o'clock, మార్నింగ్ 6 o'clock నుండి ఆఫ్టర్నూన్ వరకు క్లాసెస్ చెప్పడము, తర్వాత ఆఫ్టర్నూన్ నుండి నైట్ 10 o'clock మధ్యలో బ్రేక్స్ ఉంటాయి, బట్ స్టడీ అవర్స్ చేయించడము, లైక్ లెసన్ చెప్తారు, స్టడీ అవర్స్లో చదివిస్తారు, ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ ఇప్పుడు సాటర్డే రోజు ఎగ్జామ్ పెడితే సండే రోజు రిజల్ట్ వచ్చేస్తుంది. సో దట్ నువ్వు ఎంత స్కోర్ చేస్తున్నావు, నీ పర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉంది, ఎక్కడ నీకు ల్యాక్ అవుతున్నావు అని చెప్పేసి దాని మీద మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేస్తూ వెళ్ళిపోవడమే. సో ప్రైవేట్ కోచింగ్కి వెళ్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఇవే అన్నమాట. ప్రోస్ డిస్కస్ చేసినా మరి కాన్స్ కూడా డిస్కస్ చేయాలి కదా. ప్రైవేట్ కోచింగ్కి ఉన్న కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలామంది వస్తారు మనలాగా. అంటే ఒక గొర్రెల గుంపులా ఉంటుంది, ఒక క్లాస్లో 70 to 80 పీపుల్ కూడా ఉండొచ్చు. ఆ గుంపులో ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి వచ్చి వాళ్ళు డౌట్స్ క్లియర్ చేస్తారా అంటే తెలియదు, మరి అందరి దగ్గరకు వచ్చి అయితే చేయలేరు కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు టీచింగ్ చేసే విధానం ఎలా ఉంటుందంటే చాలా రిజిడ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఒక పర్టికులర్ ప్లాన్ వేస్తారు, ఆ ప్లాన్ ప్రకారం మనం లెసన్ కంప్లీట్ చేసేయాలి, ఇక్కడ ఇట్లా అయిపోవాలి అని ఉంటుంది. మరి ఆ స్టైల్ ప్రతి ఒక్క స్టూడెంట్కి వర్కౌట్ అవుతుందా, ఆ టీచింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ సెట్ అవుతుందా అంటే తెలియదు ఇంకా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రైవేట్ కోచింగ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, దాన్ని అందరు ఎఫోర్డ్ చేయగలుగుతారా అంటే ఆబ్వియస్లీ అందరు ఎఫోర్డ్ చేయలేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా మేము చదువుకునే రోజుల్లో ఏమయ్యేదంటే, ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వస్తాయో, హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరినీ ఏ సెక్షన్, దానికన్నా కొంచెం తక్కువ మార్క్స్ లైక్ వాళ్ళ మార్క్స్ని బట్టి బి సెక్షన్, తర్వాత సి సెక్షన్ అని చెప్పేసి ఇలా సెక్షన్ చేసేవాళ్ళు. సెక్షన్స్ చేసి ఎవ్రీ మంత్ లైక్ 4 exams అయిపోతాయి, తర్వాత అది మొత్తం ఫిల్టర్ చేసేసి మళ్ళీ నీ గ్రాఫ్ కొంచెం పెరిగిందంటే నిన్ను తీసుకెళ్ళి ఏ సెక్షన్లో వేసేస్తారు, లేదు నీ గ్రాఫ్ తగ్గిందంటే ఏ సెక్షన్లోంచి సి సెక్షన్ ఆర్ బి సెక్షన్, అంటే నీకు వచ్చిన మార్క్స్ని బట్టి చేసేవాళ్ళు అనమాట. అంటే షఫ్లింగ్ చేసేవాళ్ళు అనమాట ఎవ్రీ మంత్. దీనికి కూడా పాజిటివ్ వే ఉంది, ఒకటి నెగిటివ్ కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్తో నుండి ఓకే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నా అని చెప్పేసి పాజిటివ్గా తీసుకుంటే ఇట్స్ గుడ్, కాకపోతే ఒకవేళ నెగిటివ్గా తీసుకొని అరే నాకు తక్కువ మార్కులు వచ్చేస్తున్నాయి ఇంకా నేను చేయలేనని ఓవర్ థింక్ చేసేసి సరిగ్గా స్కోర్ చేయలేకపోవడం, ఫైనల్ ఎగ్జామ్కి అది దెబ్బ పడిపోవడం ఇలా కూడా జరుగుతుంది, డీమోటివేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇట్స్ అప్ టు యూ. అంతే, ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసిన తర్వాత మీకు ఏది సెట్ అవుతుంది, మీరు సెల్ఫ్గా ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వగలుగుతారా, లేదు మీకు ప్రైవేట్ కోచింగ్ ఇంపార్టెంట్ వెళ్ళాలి అని అనుకుంటున్నారా అనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీరు కూర్చొని డిసైడ్ అవ్వండి మీకు కోచింగ్ సెంటర్కి వెళ్ళడం కరెక్టా లేదా సెల్ఫ్ ప్రిపరేషన్ కరెక్టా అని. కొంతమంది ఉంటారు వాళ్ళు సెల్ఫ్ ప్రిపరేషన్లో కూడా డిసిప్లిన్ మెయింటైన్ చేసి చదువుకోగలుగుతారు, లైక్ డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ చేసేసి ఫోకస్గా చదువుకోగలుగుతారు.
సో దట్ అట్లాంటి వాళ్ళు సెల్ఫ్ ప్రిపరేషన్ చేయొచ్చు. లేదు నాకు ఇంట్లో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, నేను చదవలేను, నాకు కొంచెం డిసిప్లిన్ ఉండాలంటే నేను కోచింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది, డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు కదా అని ఇలా ఆలోచిస్తే మీరు కోచింగ్కి వెళ్ళొచ్చు. సీ, ప్రైవేట్ కోచింగ్కి ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి, ఆ రెండు డిస్కస్ చేసినాం. ఇప్పుడు ప్రైవేట్కి వెళ్తే మనకి పర్సనలైజ్డ్ అటెన్షన్ దొరుకుతుంది అండ్ మంచి ఉంటుంది, కాకపోతే ప్రైవేట్వి అందరికీ అఫోర్డబుల్ ఉండవు, సో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అని చాలామంది ఉంటారు. ఇలా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి కాబట్టి మీరు డిసైడ్ అవ్వండి మీకు ఏది బెస్ట్ అని చెప్పేసి. ఎండ్ ఆఫ్ ద డే మీ ఎఫర్ట్స్, మీ హార్డ్వర్క్, మీ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్, మీరు ఎంత సీరియస్ ఉన్నారు ఎంసెట్ ఎగ్జామ్ గురించి అనేది మ్యాటర్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు కనుక సెల్ఫ్ ప్రిపరేషన్ చేయాలి అనుకుంటే దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తామో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను.